మలాకి మూడవ అధ్యాయము మొదటి వచనము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవ వచనము. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. మూడవ వచనము. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయిరీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. నాలుగవ వచనము. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఐదవ వచనము. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆరవ వచనము. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఏడవ వచనము. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. ఎనిమిదవ వచనము. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. తొమ్మిదవ వచనము. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. పదియవ వచనము. నా మందిరములో ఆహారమున్నట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పదకొండవ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పన్నెండవ వచనము. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పదమూడవ వచనము. యెహోవా సెలవిచ్చునదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు. పద్నాలుగవ వచనము. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమీ అనియు. పదిహేనవ వచనము. గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. పదహారవ వచనము. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. పదిహేడవ వచనము. నేను నియమింపబోవు దినము రాగా వారు
నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18వ వచనము. అప్పుడు నీతిగలవారెవరు? దుర్మార్గులెవరు? దేవుని సేవించువారెవరు? ఆయనను సేవించని వారెవరు? మీరు తిరిగి కనుగొందురు.